లక్ష్మీస్ ఎన్టీఆర్లో వర్మ వదిలేసిన కోణం ఇదే. వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మరో కోణంలో చూద్దాం. సినిమాను సినిమాలకు కాకుండా ఒక జర్నలిస్ట్ కోణంలో చూద్దాం. అంటే ఈ సినిమాలో చూపించిన విలన్ గ్యాంగ్ మెంబర్ ఈనాడు రామోజీరావు కోణంలో కాదు, ఆ వెన్నుపోటు కుట్ర సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచిన రాధాకృష్ణ కోణంలో కూడా కాదు. అప్పట్లో చంద్రబాబును మెచ్చి తన వెంట నిలిచి అనేక సాయాలు పొంది ఇప్పుడు తనకు దూరమైన బడా జర్నలిస్టుల కోణంలో కూడా అస్సలొద్దు. అప్పట్లో జర్నలిజం ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించాక మారథాన్ ఫోటో సెషన్లు ఏర్పాటు చేశాడు ఎన్టీఆర్. అంటే ప్రజలు తమ బంధాన్ని ఆశీర్వదించారని చెప్పడానికి. ఊరూర తెలుగుదేశం ఎన్టీఆర్ అభిమానులు కార్యకర్తలు రావడం, బొకేలు ఇవ్వడం, ఫోటోలు దిగడం, తద్వారా తెలుగు సమాజం తమ వివాహాన్ని ఆమోదించింది అని ఫోకస్ చేయడం ఎన్టీఆర్ భావన. సరే నీ జీవితం నీది, ఓ కొడుకును భర్తను వదిలేసి వచ్చిన లక్ష్మీ పార్వతి నిన్ను పెళ్లి చేసుకున్నది, అయినా సరే ఓకే అంటూ మనసుల్లో ఏమున్నా సరే తెలుగు సమాజం ఆశీర్వదించేసింది, అభినందనల అక్షింతల్ని జల్లేసింది. తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఆమె పెళ్లిని లైట్ తీసుకుంది అని లెక్క. నీ పెళ్ళి నీ వ్యక్తిగత ఇష్టం, ఆమె నచ్చింది, నువ్వు నచ్చావు, నడుమ మాకేంటి అని ఎన్టీఆర్ని సగటు తెలుగువాడు దీవించేశాడు అని అర్థం. ఆమెను ఓ బాధితురాలిగా, చంద్రబాబు కుట్రలకు బలైపోయిన అభాగ్యురాలిగా చిత్రీకరించాడు వర్మ పూర్తిగా ఏకపక్షంగా. నిజానికి ఎన్టీఆర్ భార్య అయ్యాక ఆమె చుట్టూ ఒక గ్యాంగ్ తయారైంది. పట్టు చీరలు, ఆ మడతల నడుమ, కానుకలు, ఎక్సెట్రా, ఆమె పాలనా వ్యవహారాల్లో, పార్టీ వ్యవహారాల్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయింది. తెలుగుదేశంలో ఓ బలమైన వర్గం ఆమె చుట్టూ చేరింది. ఆమె ఏది చెబితే అది. ఒకసారి హైదరాబాద్లో ఏదో ఆందోళన, ఈమె అక్కడికి వెళ్ళి నేను చెబుతున్నాను అంటూ సద్దుమణిగేలా చేయడానికి ప్రయాసపడిన వార్తలు కూడా బోలెడు. ఇది సహజంగానే ఎన్టీఆర్ క్యాంపులో నెంబర్ 1, నెంబర్ 2 తదితర పాత్రల్లో చలామణి అయ్యే చంద్రబాబు అండ్ బ్యాచ్కు కంపరం పుట్టించింది. పార్టీ మన చేతుల్లో నుంచి వెళ్ళిపోతోంది అని కలవరం పుట్టించింది. అసలే పొలిటికల్లీ నొటోరియస్ చంద్రబాబు. అందులోనూ ఆ ఈనాడు రామోజీరావు సపోర్టు. ఇంకేముంది, ఆమెను ఓ దుష్టశక్తిగా చిత్రీకరించడం స్టార్ట్ అయింది. ఆమె పాలనా జోక్యాన్ని ఇష్టపడిన వాళ్ళంతా చంద్రబాబు వెంట చేరారు. ఇదంతా గమనించాక, తిరుగుబాటు స్టార్ట్ అయ్యాక, పరిస్థితి విషమిస్తున్నప్పుడు నేను ఇకపై పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోను అని లక్ష్మీపార్వతే చెప్పుకుంది. అయినా సరే అది ఆచరణలోకి రాలేదు. నిజానికి పార్టీ కీలక నాయక శ్రేణిలో ఆ వ్యతిరేకతే లేకపోతే చంద్రబాబు ఆ వెన్నుపోటు డ్రామాలో సక్సెస్ అయ్యేవాడు కాదు. స్పీకర్ యనమల దగ్గర నుంచి సీనియర్ మంత్రులు, సీనియర్ నాయకులు అప్పటికే విసిగిపోతున్నారు. వాళ్లకు చంద్రబాబు ఓ కార్య సాధకుడిలా కనిపించాడు, అందుకే జయ కొట్టారు. బాబాబు నువ్వేది చెబితే అదే రైట్ అన్నారు. ఎస్, నమ్మిన మామను వెన్నుపోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోవడం నైతికంగా నీచమే, కానీ తను పక్క ఓ ఒరిజినల్ రాజకీయ నాయకుడు మరి. అయితే తన వెంట నిలిచిన దగ్గుబాటిని, హరికృష్ణను చాకచక్యంగా వదిలించేసుకుని తనొక్కడే లీడర్గా మొత్తం పార్టీని, ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నాడు చంద్రబాబు. అది తన తెలివి, మీడియా సపోర్ట్, పైగా ప్రజలు కూడా ఎన్టీఆర్ను లైట్ తీసుకుని చంద్రబాబుకి జై అన్నారు. ఆ లెక్కన ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో ఎన్ని అవలక్షణాలు, ఎన్ని వేషాలు లేవు. చివరకు శవపూజల దాకా ఆ ఆరోపణలు ఉన్నాయి. మితిమీరిన అహంభావం, తనను తాను దేవుడిగా ఊహించుకునే వ్యక్తిత్వం, తాను చెప్పిందే చలామణి కావాలనే ధోరణి, ఆ వైఖరులే తనను 1989 ఎన్నికల్లో జనానికి దూరం చేశాయి. తరువాత కూడా అసెంబ్లీకి కూడా వెళ్లకుండా సినిమాలు తీస్తూ కాలం గడిపాడు. ఓడినా గెలిచినా జనంలో ఉండాలనే సోయినే వదిలేశాడు చాలా రోజుల పాటు. ఏది, వర్మ సినిమాలో లక్ష్మీపార్వతి కొడుకును భర్తను వదిలేసి వచ్చినందుకు ఆ జస్టిఫికేషన్? ఏది ఈ సినిమాలో ఆమె పాలన, రాజకీయ వ్యవహారాల్లో జోక్యానికి సంబంధించిన ప్రస్తావన? ఎస్, చంద్రబాబు విలనే, కానీ తనలో కోపానికి, కసికి దారితీసిన వ్యవహారాల్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయిన వర్మ కథన వైఫల్యం. ఓకే, ఈ సినిమా ఇప్పుడు జగన్కు ఉపయోగపడొచ్చు, టీడీపీకి ఒకంత ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ ఇదేదో నిజమైన బయోపిక్ అన్నట్లుగా చిత్రీకరించడం వేస్ట్. ఇది ఎన్టీఆర్ సినిమా కాదు, జస్ట్ లక్ష్మీపార్వతి దుష్టశక్తి కాదు, ఆమె చంద్రబాబు మార్క్ దుష్ట రాజకీయాల బాధితురాలు అని చిత్రీకరించడమే ఈ సినిమా లక్ష్యం. ఈ కోణంలో మాత్రం వర్మ సక్సెస్. అయితే నిజాలు తెలిసిన వారందరికీ అది నచ్చుతుందా లేదా అనేది వేరే విషయం. అది సినిమా జయాపజయాలకు సంబంధం లేనిది.